చాలా కాలాతీతమైంది. యాక్చువల్గా నేను 4 గంటల వరకు రావాలి. అప్పుడే రోడ్లు బాగుండేది గతంలోనే, ఇప్పుడు బాగానే ఇంకా అనుకుని స్పీడ్ వద్దాం అనుకుని వస్తే రోడ్లు సహకరించలేదు కాబట్టి కొంచెం ఆలస్యమైంది. ఆలస్యానికి మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరుణదేవుడు కరుణిస్తున్నాడు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఏమడుగుతున్నారు ఆర్టీసీ కార్మికులు, ఎందుకు కొట్లాడడం మొదలైంది, ఎవరి డబ్బు వల్ల కొట్లాడడం మొదలైంది, ఎటు పోతా ఉంది ఈ రాష్ట్రం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏం చెప్పిండు చంద్రశేఖరరావు సారు, పాత జిల్లా సిద్దిపేట అయినా మెదక్ అయినా సంగారెడ్డి అయినా అంతా కలిపి ఒకటే జిల్లా ఉండే. ఆ జిల్లాలో మీరందరు చంద్రశేఖరరావు సార్ని ఎన్నికడికి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా చూసిరా అంటే మీ బస్సులు బస్సు డిపోల పంచాయతీ అంతా చంద్రశేఖరరావు సారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చూసిరు. అట్లాంటి చంద్రశేఖరరావు సారు ఆ తర్వాత ఢిల్లీకి పోయిన తర్వాత కార్మిక మంత్రి అయ్యారు. ముందేమో బస్సుల మంత్రి ఉండే, ఆ తర్వాత కార్మిక చట్టాల గురించి కార్మికులకు సంబంధించినటువంటి మంత్రి అయ్యారు. అంటే ఆయనకు బస్సుల పంచాయతీ తెలుసు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సులు ఏంది, డ్రైవర్ ఏంది, కండక్టర్ ఏంది, వాళ్ళ కష్టం ఏంది అనేది తెలిసినోడు. మంత్రి అయితే మనకు ముఖ్యమంత్రి అయ్యిండు, మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు, మనకు లాభం జరుగుతుందని ఆశపడ్డాం. అంతేనా అనుకోలేదు కదా. చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు మీరందరూ రండి, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి మాతో పాటు సమ్మెలో పాల్గొంటున్నారు. ఎవరు పాల్గొన్నా ఎఫెక్ట్ పడతలేదు, ఎక్కడికక్కడ బస్సు పై లాగితే ఢిల్లీ కదిలొస్తుంది అన్నాడు. ఏం చేసినా మనం అందరం నమ్మినాం, నమ్మి నానవస్తే ఏమైందో 5 ఏళ్ల తర్వాత కనబడ్డాయి. ఏమైందో నమ్మి నానవస్తే కూర్చి గుర్రాలు అయినాయి. అట్లున్నది చంద్రశేఖరరావు సార్ పరిస్థితి. మనోడు మన మెదక్ జిల్లా వాడు రవాణా శాఖ మంత్రిగా చేసిండు, కార్మిక శాఖ మంత్రిగా చేసిండు, అన్ని కానూన్లు తెలిసినోడు. ఈయన ముఖ్యమంత్రి అయితే మా ఆర్టీసీ బాగుపడుతుందని డబ్బులు తెలుసుకుంటుంది కొట్లాడుతుంది. ఆంధ్రాలో కంటే ఎక్కువ ఫిట్మెంట్, 1% ఎక్కువ ఇచ్చిండు మా కానీ ఎగిరెగిరి బాలాభిషేకాలు చేస్తుంది. నారాయణ గేట్ ఇవ్వ కాడ కూడా బొమ్మ పెట్టి పోతుంది పాలు. మరి పాలు తాగిన తర్వాత పాము ఏం చేయాలో పాము ధర పంచాన్ని చేస్తా ఉంది. పాము ఏం చేస్తుంది, మనం ఎంత ప్రేమగా పాలు పోసినా పాము పామే, పాము తన బుద్ధిని ఏదో ఒక రోజు చూపిస్తుంది. ఇవాళ ఏమంటున్నాడు చంద్రశేఖరరావు గారు, ఏమడుగుతున్నాం అనే విషయంలో మన క్లారిటీ ఉండాలి. 26 కోరికలతోటి మనం ఒక ఉత్తరం ఇచ్చినాం. అందులో 20 కోరికలు మామూలుగా అధికారుల స్థాయి లోపల పరిశీలించి చేయాలనుకుంటే పరిష్కారమయ్యేటువంటి సమస్యలు 20 సమస్యలు కనబడ్డాయి. నేను వస్తూ కారులో చదివితే చంద్రశేఖరరావు గారు 3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏమన్నాడు, మా ఆర్టీసీ కార్మికులకు ఒక్కొక్కరికి యావరేజ్ 50,000 జీతం ఇస్తున్నా, అంటే మీరు తిన్న తరగతి పైకి ఎత్తురు అని చెప్పిండు డైరెక్ట్ గా. అవునా, ఈయన వాళ్ళంతా ఆర్టీసీ కార్మికులే, వీళ్ళకి ఎవరికి పే స్లిప్లు విజయపాల్ రెడ్డి రఘునందన్ రావు గారు లేకపోతే టీజేఎస్ లో కొట్టియలే అన్నా, సరే నీ పే స్లిప్ ఉంటే జేబులు, ఎవరైనా పే స్లిప్ ఉంటే ఇరానా, ఎంత ఉన్నది మీ పే స్లిప్, ఏం పేరు ఈ పే స్లిప్ ది అన్నా, ఈ ఎంప్లాయీ పేరు వచ్చి కే గోపాల్ అన్న, ఈయన నారాయణ కే డిపోలో పనిచేస్తా ఉన్నాడు. ఈయన జీతం వచ్చి 22,557 రూపాయలు ఉంది. ఎంతుందన్నా 22,557 రూపాయలు ఉంది. అంటే చంద్రశేఖరరావు సార్ చెప్పిన జీతంలో ఎంతుంది, కనీసం సగం కూడా లేదు. సార్ ఏమన్నాడు, 50,000 జీతం ఉంది అన్నాడు. మనం అందరం నారాయణ కేడికి ఒక తీర్మానం చేద్దాం. తెలంగాణకి ఇది దక్షిణ దిశకు వస్తుంది, నైరుతి దిక్కుకు వస్తుంది. నారాయణ కేడికి వెళ్ళి మిమ్మల్ని ఎవరిని అడగకుండానే నేను మీ అందరి అనుమతి తీసుకుని ఒక తీర్మానం చేద్దాం అనుకుంటున్నా. చంద్రశేఖరరావు సార్ చెప్పినట్టు మా పే స్లిప్లలో కటింగ్లు, డిడక్షన్లు, పిఎఫ్లు, ఈఎస్ఐలు అన్ని తీసినాక మాకు మనిషికి రేపటి నుంచి నెలకు 50,000 ఇస్తా అంటే, మేము పనిచేసిన సెప్టెంబర్ నెల జీతం 50,000 ఇస్తా అంటే 5 నిమిషాల్లో మనం అందరం పోయి బస్సు ఎక్కువ 50,000 ఉన్నాయో నువ్వే లేవు కదా సారు, 50,000 పే స్లిప్లలో కొట్టి సెప్టెంబర్ నెల జీతం మనకు బాకీ ఉన్నాడు కదా, చేసిన కూలే కదా, చేయని కూలి అయితే అడుగుతలేం కదా, చేసిన కూలి అడుగుతున్నాం. 50,000 రేపు మా పే స్లిప్లు కొట్టి పంపుతారు, నీ కడుపు సల్లంగా ఉండా అంటాం, మళ్ళా పాలు పోద్దాం, నువ్వు ఇంకా జర దొడ్డుగా మళ్ళా బిడ్డ కొట్టి మళ్ళీ ఫోన్ ఇచ్చేటప్పుడు పీకుతాం మేము బరాబర్ పీకుదామా పీకొద్దా. వెనుకడికి ఒక ఊరికి, ఊరు ముందట అంటే ఈశాన్య భాగంలో పుట్టి ఉండేనంట, ఊర్లో కొత్త వాళ్ళు ఎవరన్నా రావాలంటే భయపడుతురంట. ఎందుకంటే ఆ పుట్టల అప్పుడప్పుడు మా అక్కయ్య లేని పోయి పోసిన పాలతోటి ఓ పాము గట్టిగా బుసలు కొడుతుండే, ఆ పాము బుసని ఆ రోడ్డు ఎంబడి ఎవరన్నా పోవాలంటే భయపడుతురంట. అయితే ఒకరోజు ఒక స్వామీజీ ఒక సాధువు ఆ రోడ్లో వస్తున్న సందర్భంగా అందరు ఊరోళ్ళందరూ భయపడి అయ్యో నువ్వు సాధువువి, ఆ రూట్లో రాకు, పాము కరిస్తే మళ్ళీ కష్టమైతుంది, మా ఊరికి పాపం తగ్గుతుంది అని చెప్తే ఆ సాధువు అటు నుంచే వస్తాడు, ఆయన కొన్ని శక్తులు ఉంటాయి.
ఆ సాధువు పాము వచ్చి దారి కట్టం వచ్చినప్పుడు చెప్తాడు, నువ్వు మంచి పని చేయి, ఊరందరూ నీకు పాలు పోసి నేను బతికించుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు, నువ్వు వాళ్ళని కాపాడు తప్పితే కరువకు అని చెప్పి దానికి ఈతపోత చేసిపోతాడు. సాధువు వెళ్ళిపోతాడు, పాము రోడ్డు మీదకి వస్తుంది, జనం చూస్తా ఉన్నారు, రోజులాగా బుస కొడతలేదు, ఏం చేస్తామని బుస కొట్టకపోతే అప్పుడప్పుడు చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళు అట్టి వాళ్ళు మొదలైంది, పాము చిట్కనే లెక్క అయిపోయింది, పోయింది బుట్టల కూర్చుంది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండు అదే దారిలో సాధువు, పాము కనబడతలేదు, ఏమైంది అని దగ్గరికి పోయి పిలిస్తే మెల్లగా బయటకు వస్తుంది పాము, ఏమైంది ఇట్లా అయినావు అంటే చెప్తుంది అంటది, నువ్వు చెప్పిన మాట ఇన్నందుకు ఇట్లా అయింది అని. అంటే చంద్రశేఖరరావు గారు చెప్పిన మాట ఇన్నందుకు మనకి ఏం చేసిండు, ఇలా ఏం చేసిండు, ఒక్కటే సంతకం తోటి మిమ్మల్ని అందరినీ పీకేసినా అన్నాడు. పీకే గలుగుతాడా ఆయనకి చెప్పుర్రి, సార్ చంద్రశేఖరరావు సార్ నువ్వు ఉన్నది సిట్కెనే అంతా, మేము నారాయణకే డిపో ఉండగట్టు ఉన్న వాళ్ళు అందరం గట్టిగా చప్పట్లు కొడితే మరి నువ్వు మళ్ళీ పాము దాకా తెగకపోవాలి, తలుపులు పెట్టుకోవాల్సి చప్పట్లు కొట్టరా మీరు, అందరు కొడితే సారు తిరగబడాలి, నారాయణ కేడమో ఈ కొరనే చింతమడకనేమో ఆ కొరనే గట్టిగా కొట్టాలి చప్పట్లు. మొదటి పంచాయతీ అబద్ధం పంచాయతీ అని తేలింది ఏంటంటే మీకు అందరికి 50,000 జీతం ఇస్తున్నా, అయినా జనం ముంగట మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనుకున్నారు, 50,000 ఇస్తే కూడా డ్రైవర్లు కండక్టర్లు రోడ్ ఎక్కుతున్నారు, ఆర్టీసీని లాస్ లకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారని ఒక నిందేచిండు మన మీద. నేను బహిరంగంగా నారాయణగఢ్ కాదు మొత్తం తెలంగాణలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నా, నువ్వు చెప్పినట్టు అన్ని కటింగ్లు పోను లేదా అన్ని కటింగ్లు కలిపి ఆర్టీసీ డ్రైవర్లకి కండక్టర్లకి ఒకవేళ రేపటి నుంచి నువ్వు 50,000 జీతం ఇస్తే బేషరతుగా మనం ఈ సమ్మె విరమిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం, మేము కూసున్న చెట్టుని కోసున్న కొమ్మ నరుక్కునేదంత మూర్ఖులం కాదు, మేము పని చేసిన వాళ్ళం, మేము చేసిన పనికి జీతం అడుగుతా ఉన్నాం, ఒక్క నెల జీతం ఇవ్వకపోతే ఒక ఉద్యోగస్తుడు ఏ ఉద్యోగస్తుడైనా తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంకో పనిలోకి పోతాడు. దసరా తెలంగాణలో పెద్ద పండుగ, బతుకమ్మ అక్కయ్య నెలకు ఏడాదికి ఒకసారి వచ్చే పెద్ద పండుగ, ఏం పాపం చేసినాం మనం, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా పనిచేసినాం, చేసినామా చేయలేదా, రేపు పంచాయతీ ఏమైతుందో కానీ నువ్వు మమ్మల్ని మీకేస్తావా, మేము నిన్ను మీకేస్తావా, కోర్టు నీ తల్లగొడుతుందా, ఏమైతుందో చూద్దాం. తెలంగాణలో ఒక సామెత చెప్పుకుంటాం మనం, పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతల పోషమ్మ కొట్టింది, ఏంటంటే నారాయణ గడ రుచారు లేరు, పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతల పోషమ్మ కొట్టింది అని మనం ఊర్లలో చెప్పుకుంటాం. ఇవాళ ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఇట్లా అంటే ఒక్కటేసరికి అందరు పోయిండు 48,000 మంది కొత్తోళ్ళని తీసుకొస్తా అంటున్నాడు. మంచిది మీరు వద్దన్నారు, ఎవరైనా కొత్తోళ్ళని తెస్తా అంటే చంద్రశేఖరరావు సార్ జూన్ 2014 ముఖ్యమంత్రి అయిండు, ఎన్నడైండు జూన్ 2014 అయిండు, ఆ రోజు 57,000 మంది పనిచేసేటోళ్ళు మన టీఎస్ఆర్టీసీ లోపల, వీళ్ళు ఎంతమంది అయ్యారు సారు 48,000 నుంచి 49,000 మందికి వచ్చి, మరి మధ్యలో పోయిన 7,500 ఆడిపోయిండ్రు. నిజంగా నీకు చేతనైతే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే దమ్ము ధైర్యం నీకుంటే ఈ 5.5 ఏళ్ల నుంచి వీళ్ళు ఎవరైనా ఉద్యోగాలు ఇవ్వకమని అడ్డవచ్చిరా నీకు, ఎందుకు మరి రిక్రూట్మెంట్ చేయలే, ఒక డ్రైవర్ రిక్రూట్మెంట్ అయిందా, ఒక కండక్టర్ రిక్రూట్మెంట్ అయిందా, రిటైర్డ్ అయిన ఉద్యోగుల స్థానం లోపల కొత్త ఉద్యోగులు వచ్చిరా, ఊట్లే రాయిది ఇవ్వడం చేతగా అంటే ఏట్లే రాయిది ఇస్తాను పోయింది, 5.5 ఏళ్ల నుంచి 5 ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని చంద్రశేఖర్ రాయుడు ఆ ప్రగతి భవన్ అనేటువంటి గడిలో కూర్చొని చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకుని అప్పుడప్పుడు టీవీ ఛానల్ వాళ్ళని పిలిచి ఎందుకంటే నేను చెప్పింది చూపెట్టకపోతే వైరల్ వీకెత్తా అని భయపట్టించి ఆయన చెప్పిందే రాపిస్తా ఉన్నాడు. ఏం తప్పు చేసి ఆర్టీసీ కార్మికులు ఎవరో చింతపడకలు జాగీయమని అడిగిరా, డబుల్ బెడ్రూమ్లు కట్టియమని అడిగినవా, ఫామ్ హౌస్లకు వెళ్ళి ఇంకేమన్నా ఆస్తులు ఇవ్వనమా, 3 ఎకరాల భూమి ఇవ్వని అడిగినమా సార్ని, మేము పనిచేస్తున్నాం సార్, మా కడుపు నిండుతలేదు, నువ్వు తీసుకుంటున్న తప్పుడు పనుల వల్ల మా సంస్థ నాశనం అయిపోతుంది, జర పట్టించుకోసారని అడిగినా, అంతేనా ఇంకా వేరేమని అడిగారు. అప్పులు చంద్రశేఖరరావు అసెంబ్లీలో మొన్న మాట్లాడిండు బడ్జెట్ పెట్టి, ఏమన్నాడు, మోడీ సార్ అప్పులు చేస్తలేడా, అమెరికా వాడు అప్పులు చేస్తలేడా, చైనా వాడు అప్పులు చేస్తలేడా, తెలంగాణ వాడు అప్పులు చేస్తే నొప్పేంది మీకు అన్నాడు. మరి నేను అడుగుతున్నా బిడ్డ గదే సిద్దిపేటకే నారాయణ గేడ్కి వచ్చి అడుగుతున్నా, మరి ఆర్టీసీ వాళ్ళు 3,000 కోట్ల అప్పులు చేస్తే వారికి 1,00,000 కోట్ల భూములు ఎందుకు నువ్వు కబ్జా చేస్తున్నావో చెప్పాలి, ఎంత మరి అప్పులు ఎంత, ఆర్టీసీ అప్పులు ఎంత అన్నా, ఎందుకు కొడితే 3,000 కోట్లు దేనికి సరిపోతాయి అవి, ఎంత అది, ఒక్క సిద్దిపేటలో కరీంనగర్లో వరంగల్లో నువ్వు మీ ఎంపీలకో మీ ఎమ్మెల్యేలకో లేకపోతే 6-3 ఎమ్మెల్యే అని ఉంటాడు ఒక ఆయన, ఏడ 6-3 ఉంటాడు, జీవన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆర్టీసీ జాగా 2 నుంచి 5 ఎకరాలు ఇచ్చిర్రు ఆయనకు బస్టాండ్ జాగా,
నెలకు 50 లక్షల కిరాయిలు వచ్చేటట్టు మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నాడు సారు. ఎంత కట్టాలి ఆర్టీసీకి ఆయన బాకీ? 3 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంత? ఆ భూమి లీజుకు తీసుకున్నట్టు కట్టాల్సిన డబ్బులు 3 కోట్లు. పాపం జీవన్ రెడ్డి సార్ టీవీలకు వచ్చి ఇంత తెగురుతుంటాడు. ఎగురుతాడు చూసిరా, ఉన్నుడికి ఇంతే ఉంటాడు భూమి కానీ అంతంత గాయి పెడతాడు నోటి. మరి 3 కోట్లు ఈ ఆర్టీసీ ఇవ్వాలే ఇవ్వద్దా? నేను దానం ఇచ్చిండ చంద్రశేఖరరావు సార్ నీకేమన్నా? కరీంనగర్ లో ఒక ఎంపీకి ఇద్దివి, వరంగల్ ఇంకో ఎంపీకి ఇద్దివి, హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు పెడతారంటే నీ చుట్టాలైనటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఆర్టీసీ జాగాలు దానం చేయబడింది. మరి మేమేం పాపం చేసినాం? మాకు 48,000 మందికి మనిషికి 3 ఎకరాల జాగి ఆర్టీసీ జాగా, వేరే పని చేసుకుంటాం మేము కూడా చేసుకోవచ్చా? వరంగల్ నగరం నడిపోటున 4 ఎకరాల జాగిచ్చిండి అన్న. ఆ 4 ఎకరాలల్లో తక్కువ అంటే 500 షటర్లు పడతాయి, చుట్టూ షటర్లు కడితే 500 షటర్లు పడితే షటరు అక్కడ ఎంత లేదన్నా 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ వస్తుంది. షటర్ కి 10 లక్షలు అడ్వాన్స్. కిరాయి ఎంతకి ఇచ్చిండో తెలుసా అన్న? 4 లక్షల కిరాయి. ఎంత కిరాయి అన్న? 4 లక్షలు. 10 మడిగలు కడితే దానికి 4 లక్షలు కిరాయి వస్తుంది అన్న. 10 మడిగలు కడితే మడిగకి 40,000 వస్తుంది. అక్కడ 500 మడిగలు కట్టే జాగా వరంగల్ ఎంపీసారి భార్య పేరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇగో ఇది అడిగితే కండక్టర్లు షెడ్డోళ్లు, డ్రైవర్లు పనికిరాని వాళ్ళు, వీళ్ళకి జీతాలు ఎక్కువై రోడ్డు మీదకి వచ్చి ఇరు అని అడుగుతున్నాడు. ఇలా జీతం అయిన వాళ్ళు ఎక్కువైన వాళ్ళు ఎవరు ఉంటే ఒక్కరి పేరు స్లిప్ చూపెట్టుకుని రమ్మని 7-6 అడుగుల బుల్లెటు హరీష్ రావు అని ఉరికురికి వచ్చే కదా నారాయణ గారి ఎలక్షన్లకి యాడున్నాడు ఇలా రమ్మని నారాయణ గారి పోగాడికి అంతెంత ఎగిరిండా ఇలా రమ్మని. మరి నిన్ను పెట్టుకున్నందుకే కదా టీఎంయుకి నిన్ను గౌరవ అధ్యక్షుని పెడతానే కదా నామకల్ నుంచి పంచాయతీ పెట్టుకుని ఆర్టీసీ రోడ్డు మీద ఎక్కి బిడ్డను తీసుకుపోయి సింగరేణిలో పెడితే సింగరేణిని ముంచుతీవి, అల్లుని తీసుకొచ్చి ఆర్టీసీలో పెడితే ఇది ముంచుతీవి, ఆయన ఎవరో టీఆర్ఎస్ ఆయన పోయి వాటర్ వర్క్స్ లో పనిచేస్తే అది ముంచుతీవి. అంటే నీ బిడ్డకు మంగళాలు తెచ్చేందుకు, నీ అల్లునికి ఈనాడు జెండాలు దండాలు ఇచ్చేందుకు యూనియన్లు కావాలి. ఒక్కసారి అధికారంలోకి రాగానే అల్లునికి నీకు చెడితే ఆర్టీసీ మొత్తం పనికిరాంది అయితే అది ఒకసారి మనం ఆలోచించాలి. మనం అడుగుతున్న పంచాయతీ జీతం పెంచమని అడుగుతలేదు. మీరు పెట్టిన 26 కోరికలలో ఒక కోరిక నువ్వు చెప్పింది చేయమని అడుగుతున్నావు, అంతేగాని ఏమైనా వేరేది అడుగుతున్నావా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అని చెప్తావు ప్రతిసారి, 20,000 కోట్లు నా దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్తావు, నేను బాగా తెలివి కల్లో ఉండే అని చెప్తావు. సరే జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకంటే బచ్చంగాడు కావచ్చు, నిన్నగాక మన ముఖ్యమంత్రి అయి ఉంటాడు, నువ్వు చాలా సీనియర్ కదా, ఎప్పుడో 85 నుంచి ఎమ్మెల్యే అయితే వచ్చినావు కదా, ఆయన అంటే నిన్నగాక మొన్న అయి ఉంటాడు అని అనుకుందాం ఒక్క నిమిషానికి. మరి ఇక పోరనుకున్న దిమాకులో సగం నీకు ఉండాలి కదా, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నీ దృష్టిలో బచ్చాగాడు అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని చేస్తే బాగా చదువుకున్నాడు తెలివికల్లోని అని చెప్పుకున్న చంద్రశేఖర్ రావుకి ఏం రోగం వచ్చింది? ఎందుకు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అడగాలి. అడుగుదామా? జీతాల గురించి మాట్లాడేది నేను నిన్నడ మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్పిన, జీతాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రధానమంత్రి జీతం 160,000. ఎంత? 160,000. చంద్రశేఖరరావు జీతం ఎంత? 4 లక్షలు. ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దవాడు అన్న ముఖ్యమంత్రి పెద్దవాడు ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ లో కార్మికుల జీతాలు ఎంతున్నాయి, తమిళనాడులో జీతాలు ఎంతున్నాయి, కర్ణాటకల జీతాలు ఎంతున్నాయి అని అన్నాడు. సరే సార్ మంచి లెక్క అడిగినావు. ఆర్టీసీల బేసులు ఇప్పుడు కూడా అన్ని నేను రేపటి నుంచి కలెక్ట్ చేస్తున్నా, కర్ణాటకది వచ్చింది, తమిళనాడుది వచ్చింది, సర్వీస్ చెప్తా రేపు మాపు హైదరాబాద్ లో. మరి నువ్వు ఇప్పుడు నా ఇల్లుకు నీ ఇల్లు ఎంత దూరం అయితే సారు, నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతే దూరం అయితే, నువ్వు మా జీతాలు పోల్చినావు కదా, మరి మేము కూడా పోలవాలనా పోలవద్దా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం ఎంత, తమిళనాడు ముఖ్యమంత్రి జీతం ఎంత, అందరికంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే దేశంలో చంద్రశేఖర్ రావుడే అందరికంటే ఎక్కువ జీతం. అంటే నీ దగ్గరకు వస్తే ఒక రూలు, మరి ఎదుగున్న వాళ్ళ దగ్గరకు మనదైతేనేమో సోమవారము, మందిదైతేనేమో మంగళవారం. ఇగో ఇది చంద్రశేఖర్ రావు సార్ లెక్క. ఇది తప్పు అని అడుగుతా ఉన్నాం మనం. మనం కూడా అందరం గిట్ల టెంట్ వేసినాం కదా, తెలంగాణ కావాలని కొట్లాడినాం కదా, కులాలు మతాలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టినాం కదా, సబ్బండ వర్ణాలు పోయాడు రోడ్డు మీద వంట వార్పు వేసినాయి కదా. ఇలా తెలంగాణ వచ్చినాక వంట వార్పు చేస్తామంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ ఎందుకు ఉండదు? డిపో ముందరికి పోతే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ వచ్చినాక రోజు 144 సెక్షన్, రోజు సెక్షన్ 30. అరే నలుగురు జమ అవుతారంటే గింత భయం ఎందుకు చంద్రశేఖరరావు సార్కి? ఏమంటున్నాం మనం? మనమైతే ఆందోళన కాదు, మనమైతే ఇదే గడ్డ మీద పుట్టినాం, చంద్రశేఖరరావు పుట్టినాం, మెదక్ జిల్లాలోనే పుట్టినాం, చంద్రశేఖరరావు లాగానే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, వంట వార్పు చేసినాం, సకల జిల్లాల సమ్మె చేసినాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సార్ మాకింత భూమ పెట్టు అని అడుగుతున్నాం.
అంతేనా? మీకు దోసుకుంటాం అంటారా ఎవరైనా? ఎవరు లేరు కదా దోసుకునేటో? దోసుకుంటుంది మీరు, దాచుకుంటుంది మీరు. ఏ ఆంధ్ర పెట్టుబడిదారులు, ఏ సీమాంధ్ర పెట్టుబడిదారులని రోజు తిట్టిన ఓ సారు ఇలాగ సీమాంధ్రోళ్ళకి బస్సులు ఇచ్చేటందుకు నీకు మనసు వస్తుంది కానీ మా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకి ఒక్క బస్ అన్న కొత్తది వచ్చిందా అన్న? నారాయణగఢ్కి వచ్చిందా అన్న? సిద్దిపేటకు రాలే, నారాయణగఢ్కి రాలే, దుబ్బాకకు రాలే. మరి ఏడికి వచ్చినాయన్న కొత్త బస్సులు? ఎవరికోసం వచ్చినాయన్న కొత్త బస్సులు? నాకు సిగ్గు అనిపిస్తుంది కొత్త బస్సులు వచ్చినాయంటే, ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయంటే హైదరాబాద్ లో వచ్చిన బస్సులు. అక్క 5 నిమిషాలు పోదాం అక్క, ఇక వారం హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులు అని కొత్త బస్సులు వచ్చినాయి. ఎవరికి ఇచ్చిరా కొత్త బస్సులు? ఓ ప్రైవేట్ కంపెనీ అనేటానికి ఇచ్చారు. ఎవరా కంపెనీ ఓనరు? మియాపూర్ లో భూములన్నీ కబ్జా చేసుకుని అమ్ముకున్న ఆయన కంపెనీ అది. ఆ కంపెనీ ఓనర్ కి ఆ బస్సులు ఇచ్చారు. బస్సు ఇచ్చినాక ఏం పంచాయతీ అనుకున్నావు? బస్సుకు ఒక డ్రైవర్ ఉండాలనా, ఓ కండక్టర్ ఉండాలనా? ఓ 100 బస్సులు కేంద్రం పైసలు ఇచ్చింది, బస్సుకు 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇచ్చి 100 బస్సులు ఇచ్చింది. అంటే 100 బస్సులు వస్తే ఎంతమంది రావాలి? ఒక డ్రైవర్ ఒక కండక్టర్ అంటే 200 రావాలి. రోజు 8 గంటలే నడుపుతాడు అనుకుంటే, రోజుకి 24 గంటలు అనుకుంటే, ఒక బస్సుకు 3 డ్రైవర్లు, 3 కండక్టర్లు, 1 మెకానిక్, ఇంకా లోపల పనిచేసిన వాళ్ళు ఇంకో 2 కావాలి. అంటే బస్సు వెనుక 10 మంది రావాలి. అవునా అన్న? అట్లా రావాలి కదా. 100 బస్సులు వచ్చినాయంటే 1000 ఉద్యోగాలు కొత్త రావాలి కదా. ఏం చేసిండు సారు? తీసుకుపోయి నచ్చిన ఆంధ్ర దోస్తుకి ఇచ్చి ఇంకా ఆయన చేసిన మంచి పని తెలుసుకోవాలి మీరు. కిలోమీటర్లు తిరిగితే 39 రూపాయలు వస్తున్నాయంట దాని మీద పైసలు. ఎన్ని వస్తున్నాయి? 39. మీరేం చేయాలి? ఆడాడ ప్లగ్లు పెట్టాలి, ఆడాడ బస్సు వస్తే అది కరెంట్ కనెక్షన్ ఇచ్చుకుంటేందుకు సాకెట్లు అరేంజ్ చేయాలి. మీరు మెకానిక్ పని చేయాలి. ఆ బస్సు రాగానే బస్సు కరెంట్ వచ్చిందని మీరు చూస్తే వాడు మనకిచ్చే పైసలు ఎన్ని? 39 రూపాయలు ఆయనకి వస్తే 33 రూపాయలు వాళ్ళ దోస్తుకి, సార్ దోస్తుకి 6 రూపాయలు ఆర్టీసీకి పోస్ట్. ఎందుకు? మన కరెంటు వాడుకున్నందుకు మనకు 6 రూపాయలు, వాళ్ళ దోస్తుకు మాత్రం 33 రూపాయలు. ఇలా సార్ ఇదేదో ఒక రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు, వాళ్ళ దోస్తులందరికి మీరు అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ సక్రమంగా నడిస్తే రోజుకు 11 కోట్ల రూపాయలు కలెక్షన్ వస్తుంది. ఎంత వస్తుంది అన్న? 4 కోట్లు. ఇన్నిసార్లు ఇంతమంది కొట్లాడి బస్సు ధరలు పెంచకపోతే 11 కోట్ల రూపాయలు వస్తుంది. ఇలా సిద్దిపేట నుంచి నారాయణఖేడికి బస్సుకి రా ఎంత? 85 రూపాయలు. ఇవాళ నేను బస్ ఎక్కి రావాలనే కోరిక నాకుంటే 250 రూపాయలకు తెస్తున్నాడు. ఎంతకు తెస్తున్నాడు? 250 రూపాయలకు తెస్తున్నాడు. మరి ఇవాళ అంటే నువ్వు అంటున్నావు ఏమని? మా డ్రైవర్లు కండక్టర్లు సరిగా పనిచేస్తలేరు, బస్ వెనుక 175 రూపాయలు నాకే నష్టం వస్తుంది, ప్రైవేట్ వానికి ఇస్తే కనీసం 6 రూపాయలు వస్తాయి అని అంటున్నాడు. ఇవాళ ఉన్నటువంటి ధరలు, ఇవాళ వస్తున్న 11 కోట్ల రూపాయలు పర్ డే, 11 కోట్లు అంటే నెలకు ఎంత వస్తుంది? 300 కోట్లు వస్తుంది. టర్న్ ఓవర్ చూపించుకుంటాడు బిజినెస్ వాడు. 300 కోట్లు నెలకి సంపాదన వస్తే ఒక ప్రైవేట్ కంపెనీ ఇంకా మనం ఎట్లా దోసుకుంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 500 కరెంటు బస్సులు ఇచ్చింది. ఎన్ని? స్టేజ్ 2 కింద కొత్త 500 బస్సులు వస్తున్నాయి. మరి డిపోకి ఒక 5-10 బస్సులు అన్న రావాలి కదా. 30 ఏళ్ల నుంచి క్లచ్ దొక్కి 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 కాలు జాయింట్లు లూజ్ అవుతున్నాయి, మోకాలు సిప్పలు అరిగిపోతా ఉన్నాయి. పొద్దునే పొద్దులేవా? డ్రైవర్ల కష్టం వచ్చిందా రాలేదా? 23 ఏళ్లకు ఉన్న డ్రైవర్ 60 ఏళ్ల గణేష్ పిల్ల దొక్కగలుగుతాడా అన్న బస్సు? 50 ఏళ్ళు దాటినాక దొక్కగలుగుతాడా? మీ నాయన నరసింహ రెడ్డికేమో 2 సార్లు షిప్పలు మారిపోయి, మరి మా ఆర్టీసీ డ్రైవర్లకేమో మారదా ఒక్క షిప్ప కూడా? దొక్కిరా నారాయణగఢ్ రోడ్లకు వస్తావా? హైదరాబాద్ ట్రాఫిక్ లో క్లచ్ దొక్కితే ఆ మోకాలు షిప్పలు ఉంటాయా అరుగుతాయా తెలుస్తుంది. అంతేనా అన్న? మరి ఇన్ని కష్టాలు పడి ఇంత చేస్తే ఇంకా ఈఎస్ఐకి పేషెంట్ వస్తే ఈఎస్ఐలో చూడొద్దు అని చెప్తాడా? అసలు మానవత్వం అనేది ఉందా చంద్రశేఖరరావు అనేది ఒకసారి ఆలోచించాం. ఈఎస్ఐ చంద్రశేఖరరావు వచ్చినాక వచ్చిందా? నీ డబ్బులు గడియేసి గవర్నమెంట్ అక్కడ పెట్టినటువంటి కార్పొరేషన్ దండ ఈఎస్ఐ తార్నాకలో మీకు ఇచ్చినటువంటి ఆ మెడికల్ ఫెసిలిటీని కూడా మీరు స్ట్రైక్ చేస్తే బంద్ చేస్తారా అన్న? చంద్రశేఖరరావు తీసుకుపోతే తెల్లారి గవర్నమెంట్ ఏమి ఇయ్యదు ఆయనకు? గన్ను ఇస్తుంది, మెన్ను ఇస్తుంది, కారు ఇస్తుంది, బుల్లెట్ ప్రూఫ్ ఇస్తుంది, బంగ్లా ఇస్తుంది. మరి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేసిన కార్మికులు వాళ్ళ భార్యలో పిల్లల జర దవాఖానకు వచ్చి చూడు సార్ అంటే, ఏ మీ వాళ్ళంతా స్ట్రైక్లు ఉన్నారా భయ్, మిమ్మల్ని చూడమని ఎలగొడతాడా? ఇది న్యాయమేనా? శత్రువాస ఉంటాడు రోడ్డు మీద పడితే లేవటి బస్సులో కారణం వేసుకోబోతాం, పోతమనే వాడు వేరే పడ్డాడు అయినా కానీ పాపం రోగం వచ్చి పడ్డాడు చూపిద్దానికి అనుకుంటాం. ఈ మాత్రం కూడా మానవత్వం లేకపోతే ఇన్నేళ్ల నుంచి ఆర్టీసీకి పని చేయించుకున్న కార్మికుల్ని ఎట్లా రోడ్డు మీద పడ్డం అన్యాయం అని అడుగుతున్నాం. అంతకంటే ఎక్కువ కొట్లాడుతున్నామా? సార్ లెక్కమనని అపోలోలో యశోదలు అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నామా? అడుగుతలేం కదా. నెల నెల మా డబ్బులకెళ్ళి కట్ అయినటువంటి వాటితో నడుస్తున్న దవాఖాన ఏదైతుందో తారనాకలో నెల మమ్మల్ని సూచించు సార్ అని అడుగుతున్నాం. ఇవన్నీ న్యాయమైన కోరిక, అందుకని మీరు బాధపడకండి. న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది.
ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని కౌగిల్లో ఈ రాష్ట్రం విలవిలలాడినట్టు ఆ రోజు కన్నుండి చూడలేని ఆ రోజు కన్ను లేక ధృతరాష్ట్రుడు చూడలేకపోయింది కానీ ఈ రోజు కన్నుండి చంద్రశేఖరరావు గారు చూడలేక 50,000 కుటుంబాల ఉసురు మామూలుగా పోతుందా అన్న మామూలుగా పోతుందా ఊళ్ళో ఏం చెప్తాం ఒక ఎద్దు ఏడుస్తేనే మన దగ్గర ఎద్దులు ఉంటే నాగలికి 2 ఎడ్లు కడితే ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదురా అని చెప్పి రైతు బాధపడతాడు సాయంత్రం ఇంటికి వచ్చి కడిగి దొడ్డగా చేసి ఇంత పల్లిపిండో పచ్చదో ఏదో ఉన్న కాడికి పెడతాడు రైతు ఎందుకు ఏమో ఇంత గొడ్డు సాగిరి చేసింది దానికి ఇంత మెతుకులు పెట్టకపోతే రాత్రి అది ఏడితే నా కుటుంబానికి ఉసురు దాకుతుంది దసరా పండుగ పూట బతుకమ్మ పండుగ పూట మనం చేసిన 30 రోజుల జీతం మనకి ఇయ్యక మన కుటుంబాలను ఉపాసం ఉంచి రోడ్డు మీదించిన చంద్రశేఖరరావుకి ఏమైనా న్యాయం అవుతుందని ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి దేవుడు కూడా చాలా బిజీ అయిపోయాడు ఎందుకంటే దేవుని దగ్గర ఒకటే చిత్రగుప్తుడు ఉంటుంది అప్పుడు ఏం చెప్పుదురు పెద్ద మనుషులు అరే వారి తప్పు చేయకురా నువ్వు తప్పు చేస్తే నీ పిల్లల పిల్లలకి నువ్వు అయినాక నీ ఉసురు దాక్తుందిరా నువ్వు చేసిన చెడ్డ ఫలితాలన్నీ నీ పిల్లల పిల్లలకు దాక్తాయిరా అని చెప్పు కానీ ఇప్పుడు దేవుని దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి చిత్రగుప్తులు చాలా మంది అయిపోయింది దేవుడు కూడా ఎవరి లెక్కలు వారికే సెటిల్ చేస్తున్నాడు ఎనుకడికేమో నువ్వు తప్పు చేస్తే మళ్ళీ చిన్నోళ్లకో నీ భార్య పిల్లలకో నష్టమవుతుందని అందు కానీ ఇప్పుడు నువ్వు చేస్తే నీకే లెక్క రాస్తున్నాడు సారు అందుకనే చాలా మంది లెక్కలు రాసుకొని పోయినరు చుట్టూ గన్మెన్లను పెట్టుకుని ప్రధానమంత్రులై ముఖ్యమంత్రులై చాలా మంది ఉసురు దాకితే ఎట్లయ్యో మీరు చూసిరు పోయి చూసిరా 170,000 మంది ఉద్యోగస్తులను ఒక కలం పొడితోటి పొడిచినామే ఎట్లమైంది పోయేటప్పుడు ఎన్ని సూదులు గుచ్చి ఎట్లమైందో మీరు అందరు చూసి నేను పేర్లు చెప్ప తెలుసుకోలేదు అవునా అన్నకు వచ్చిన ఆలోచన ఏమొచ్చిందంటే బహుశా అందరు నిద్ర మూడులో పోతున్నారు ఆర్టీసీ కార్మికుల చైతన్యం ఎట్లుంటదంటే అన్న పైడిలు క్లచ్ తొక్కడంలో 1 సెకండ్ లేట్ అయితే ఎంత పెద్ద ప్రమాదం వస్తుందో తెలుసు కాబట్టి వాళ్ళు అనుమతించారు వాతావరణం ఇంకా సహకరిస్తుంది నాకేమో మైక్ లేదు గొంతు లేదు కాబట్టి కొంచెం చల్లగా ఉండుంటారు కానీ ఖచ్చితంగా మీరు చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం ధర్మ పోరాటం మనం అక్రమాస్తులు అడుగుతలేం మా సంస్థ ఆస్తుల్ని మీరు అక్రమంగా వేరే వాళ్ళకి ఇయ్యకండి సారు అని కొట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుపు మనదే వెనుకటికి రాయవారానికి శ్రీకృష్ణుడు దుర్యోధన దగ్గరికి ధృతరాష్ట్రం దగ్గరికి పోయి ఏమడుగుతాడు పాపం పోరగాళ్ళు 5 ఊర్లు పోయి 5 ఊర్లు ఇంద్రే అని అడుగుతాడు ఏమంటాడు అప్పుడు 5 ఊర్ల సంగతి అడ్రస్ అవతల పెట్టు సూదిమోనంత జాగి అంటాడు కొట్లాడ జరిగింది ఫలితం ఏమైంది ఫలితం ఏమైంది 5 ఊర్లు కాదు మొత్తం రాజ్యమే వచ్చింది పక్కకి కాబట్టి వాళ్ళు అడిగింది ధర్మం కాబట్టి ధర్మం గెలిచి ఇలా ఆర్టీసీ కార్మికులు అడుగుతుంది ధర్మం అని చెప్పి ఈ సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని జేఏసీలు సంపూర్ణంగా నమ్ముతున్నాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండుండ్రి 170,000 మందిని తీసేసిన జయలలితకి ఆ తర్వాత ఎన్నికలలో ఎట్లాంటి గుణపాఠం జరిగిందో మనం కూడా అట్లాంటి గుణపాఠం చెప్పడానికి మెంటల్ గా ప్రిపేర్ కావాలి ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు మీకు మద్దతు ఇస్తాయన్నా తాత్కాలికంగా 1 నెల జీతం రాకపోతే మనకు ఎంత కష్టం జరుగుతుందో అంత కష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది పాలైంది ఇల్లు కిరాయింది బడే పిల్లలేంది ఆటో ఫీజులైంది మీరేం పెద్ద లక్ష జీతం వచ్చిన వాళ్ళు కాదు 50,000 దాచిపెట్టుకున్న వాళ్ళు కాదు ఎక్కడికక్కడ చిన్నప్పుడు నేను దుప్పటనో చూసాను నవల చదివి ఉంది మనం మెరుగులతో లేకపోతే ఆ దుప్పటి కాళ్ళు ముడుచుకొని కప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఓ కవి